हाई फ्रेंड्स एंतगानो एदुरुचूस्तुन्नटुवंटि दर्गा वीडियो अयिते ई रोजु वच्चेस्तुंदंडि मी कोसम एंड इदोच्चेसि नेटि ब्लॉग की कंटिन्यूशन अन्नमाट एंदंटे टेंकायलु तीसेसुकुन्नानंडि नेनु ఏంటంటే నేను నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా సో ఒక టెంకాయ మాత్రమే కొడతాను అనుకున్నాను బట్ అలా ఒకటి కొట్టకూడదంట రెండు కొట్టాలంట టెంకాయలు అనేవి సో అది రెండు టెంకాయలు తీసుకున్నాను అండ్ సామ్రాణి కడ్డీలు కూడా తీసుకున్నానండి నేను సో అది ఇంకా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము సో ఫైనల్గా ఇప్పుడు మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది ఇంకా చూస్తున్నారు కదా హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరీ కాలే షబీర్ మస్తాన్ వలీ దర్గాకైతే మనం వచ్చేసామండి బయట ఇలా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా అండ్ మనం వెళ్ళే ముందర అలాగే వెళ్ళిపోకూడదండి మనం కాళ్ళు అనేది నీట్గా వాష్ చేసేసుకోవాలి సో అది సో ఇక్కడ ట్యాప్స్ అనేవి ఉంటాయండి సో ఇక్కడ మనం కాళ్ళు అనేది కడుక్కోవాలి సో అది మా బుడ్డోడు కూడా వచ్చేసాడు చూసారా సో చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా కాళ్ళు వాష్ చేయించేసి ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చండి ఇప్పుడైతే మనం సో ఇంకా మనమైతే వెళ్ళిపోతూ ఉన్నాము సో నిజంగా దర్గాకి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా ఇక్కడ చూసారు కదా పావురాళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే మనం లోపలికి ఇక్కడ చూసారు కదా ఇక్కడ టెంకాయలు అవి బంధిష్నారాలు అంటారన్నమాట మనం ఇంటికి కానీ షాప్స్కి కానీ కడతామండి బయట సో అవి కూడా అక్కడ అమ్ముతారు సో అది ఇక్కడ బయట ఉండిద్దనమాట టెంకాయలు మనం కొట్టి వెళ్ళాలి లోపలికైతే సో ఎప్పుడు నేను ఒకటి మా హస్బెండ్ ఒక టెంకాయ అయితే కొడతాము హస్బెండ్ రాలేదు కాబట్టి మా బాబు చేత ఆ టెంకాయని ఈ విధంగా తాకించి నేను కొడుతున్నానన్నమాట కొట్టే ముందు నేను ఏంటంటే దరూదే షరీఫ్ తప్పకుండా చదువుతానండి నేనైతే సో అది ఇంకా మనం మనసులో ఏదైనా గట్టిగా అనుకొని ఇంకా మనం ఈ విధంగా కొట్టేయాలన్నమాట సో అది సో దర్గా అయితే చాలా ఫేమస్ దర్గా అని మనందరికీ తెలుసండి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట దర్గాకి కశ్మీర్ దర్గా అంటే చాలా చాలా ఫేమస్ కుల మత భేదాలు అనేది ఏది ఉండదండి ఎవరైనా రావచ్చన్నమాట మన మనసులో ఏ కోరికైనా కానివ్వండి మనం కోరుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ సో ఈ విధంగా టెంకాయ కొట్టిన తర్వాత ఇలా ఉండేది కదా వెనకాల అది తీసేయాలండి మనం అలాగే తీసుకెళ్ళకూడదన్నమాట సో ఇవన్నీ పెట్టేసుకొని ఇక్కడ సామ్రాణి కడ్డీలు కూడా మనం ఇలాగైనా పెట్టొచ్చు లేకపోతే మన దగ్గర మ్యాచ్ బాక్స్ ఉంటే ఈ విధంగా వెలిగించి పెట్టొచ్చు అన్నమాట ఎలా అయినా కానివ్వండి మన ఇష్టము బయట ఉండి ఇప్పుడు ఇదైతే ఫస్ట్లో లోపల పెట్టేవాళ్ళు ఇప్పుడు బయట పెట్టున్నారు ఇప్పుడైతే సో ఇంకా లోపలికి వెళ్తున్నామన్నమాట అంటే టెంకాయలు కొట్టాం కదా అక్కడ ఫాతిహా చేస్తారు అంటే ఫాతిహా చదువుతారన్నమాట వాళ్ళు ఇంకా నేను ఏంటంటే ఎప్పుడైనా కానివ్వండి లోపలికి ఎంటర్ అయ్యే ముందు కళ్ళకు అద్దుకొని ఎంటర్ అవుతాను అలాగే బయటకు వచ్చేటప్పుడు కూడా అలాగే చేస్తానన్నమాట అది నేను చేసేటువంటి ఒక పని నాకు ఎందుకో అలా నచ్చుతుందన్నమాట వెళ్ళే ముందరైతే తప్పకుండా కళ్ళకు అద్దుకొని లోపలికి వెళ్తానండి నేను సో అది ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా దేవుడి దగ్గరికి అలా మొక్కుకొని వస్తారు ఎక్కువగా ఆడవాళ్ళు అయితే అంత లోపలికి వెళ్ళనివ్వరు ఓన్లీ జెంట్సే అన్నమాట సో అది చిన్న పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు ఏం పర్లేదు చూస్తున్నారు కదా ఇక్కడ మా అబ్బాయి కూడా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాడండి
మీ అందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో అది ఇంకా ఎవరికైనా నచ్చితే తప్పకుండా చూడండి వీడియో అయితే. అంతేగాని మీకు మేము చూడము అనుకునే వాళ్ళు అసలు స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. అంతేకాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ఇది ఒక దర్గా వ్లాగ్ కాబట్టి మనం అలా పెట్టకూడదండి. ఏదైనా కానివ్వండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనేంటంటే కాసేపు వీడియో కాసేపు షూట్ చేసుకున్నాను. ఇంకా అది ఏంటో కరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి. వీడియో ఏందో నాకు ఏం చెప్పాలా అని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకో మరి అసలు చాలా తడబడుతున్నాను. సో ఇక్కడ పావురాళ్ళు కూడా ఉన్నాయి, చూసారు కదా. బట్ మనం రౌండ్ తిరుగుతాం కదండి, అలా లేదు, తిరగడానికి లేదన్నమాట. ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అండ్ జనాలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారండి. ఫస్ట్లో ఇది ఇంకా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువగా చెన్నై నుంచి కూడా వస్తూ ఉంటారు. అండ్ సెలబ్రిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా వస్తారండి. చెప్పాను కదా ఫస్ట్ టైం, మీకు కుల మత భేదం అనేది అస్సలు ఉండదన్నమాట. ప్రతి ఒక్కరూ వస్తారు. ఇక్కడ మా పాప చూసారు కదా ఎలా పరిగిస్తూ ఉందో. సో అది. అండ్ మేమేంటంటే ఇంకా అక్కడ మొత్తం మొక్కుకున్నాక చేసుకున్నాక మొక్కుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా షాప్ ఉంటుందని చెప్పాను కదా, ఇంకా మన ఇంటికి అలా కట్టుకోవచ్చండి టెంకాయలు అని చెప్పేసి. టెంకాయలు కాదు, అది వందిస్తారులు అంటారు మామూలుగా అయితే. అండ్ ఇటు నుంచి వెళ్తే ఏంటంటే పైన చెరువు ఉంటుందండి, అంటే తలాబ్ ఉండిద్ది అనమాట. మీకు తెలుగులో చెరువు అని చెప్పాలి, చెరువు ఉండిద్ది. సో ఆ చెరువు మీకు చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను నేనైతే. నాకు అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి, అది కూడా ఈవినింగ్ టైం అయిపోతుంది. అండ్ అది కాక చలికాలం, నేను బాబు మాత్రమే వచ్చాము. ఇంకా మళ్ళీ ప్రయాణం అవ్వాలి కదా, ఇంకా మా ఇంటికి మేము రావాలి. సో హస్బెండ్ వచ్చి ఉంటే ఏంటంటే అంతగా భయం అనేది ఉండదు, మేమిద్దరమే కాబట్టి. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అయినా కానివ్వండి మీకు చూపించాలి అన్న ఒక ఇదితో మాత్రం నేను పైన వెళ్ళాను. బట్ ప్రతిసారి పైకి వెళ్ళి చెరువు చూడడం లాంటిది చెయ్యను. నిజం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తానండి, నేను లేనిది ఉన్నట్టుగా అసలు చెప్పను. నార్మల్గా అయితే ఎప్పుడు పైకి వెళ్ళడం అలా చెయ్యను, ఎప్పుడైనా ఒకసారి వెళ్తానన్నమాట అంతే. బట్ ఇప్పుడు మాత్రం మా అన్నయ్యని పిలుచుకొని వెళ్ళాను పైన చూసొద్దాము, నేను వీడియో తీసుకోవాలి అని చెప్పేసి. సో అది చెరువు చూసారు కదా ఎంత బాగుందో. అది కూడా ఈవినింగ్ టైం కదా, ఇంకా సూర్యుడు కూడా అస్తమిస్తూ ఉన్నాడండి. ఆ టైంలో తీసానన్నమాట. ఇదైతే ఇలా ప్రశాంతంగా నీళ్ళు అయితే అలా అలా వెళ్తూ ఉన్నాయి. నిజంగా అక్కడ వాతావరణం కానివ్వండి, అక్కడ గాలి కానివ్వండి, అందులోనే ఏదో ఒక ఇది ఉందనిపించిద్దండి నాకు. నిజంగా అంత ప్రశాంతత అనేది మనకు అక్కడే దొరుకుతుందనిపించిద్ది. నిజం చెప్పాలంటే నాకైతే అలాగే అనిపించిద్ది ఫ్రెండ్స్, నిజం. అండ్ ఇక్కడ నేను వెళ్తే చూపిస్తున్నాను కదా, అక్కడ దారి కనిపిస్తుంది కదా, అది అనమాట కొండపైన అనమాట. కొండపైన నేను వెళ్ళలేదండి, ఈసారి తప్పకుండా వెళ్ళి అక్కడ వీడియో తప్పకుండా తీసి మీకు షేర్ చేస్తాను. అంటే కాళేశ్వర్ ఎక్కడ ఆడుకున్నారు, ఎక్కడ ఉండేవాళ్ళు అంతా పైన అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఆయన ఆడుకున్న స్థలం కానివ్వండి, మొత్తం అదంతా నేను ఒకసారి తప్పకుండా షూట్ చేస్తాను. ఈసారి ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళాను కాబట్టి అంత టైం అనేది ఉండదు. సో అందుకే నాకైతే కుదరలేదు. సో అది ఈసారి తప్పకుండా అది మొత్తం నేను మీకు షేర్ చేయాలనే ఉంది, తప్పకుండా చేస్తాను కూడా. సో అది ఇంకా మేము అదంతా చూసేసిన తర్వాత ఇంకా వచ్చేస్తూ ఉన్నామండి. అప్పటికే కొద్దిగా అనేది లేట్ అయ్యిందని చెప్పాను కదా, ఇంకా వచ్చేస్తూ ఉన్నాము. చూసారు కదా మా అన్నయ్య పాప అన్నమాట, మా చిన్నయ్య. సో ఇక్కడ మా బాబుని ఏంటంటే ఇంకా డ్రెస్ చేంజ్ చేపించేసి ఇంకా స్వెటర్ ఇదంతా నేను వేసేసాను. ఇంకా వెళ్ళేదారిలో చల్లటి గాలి కదండి, చిన్నపిల్లలు తప్పకుండా ఇవన్నీ మనం తీసుకెళ్లాల్సిందేనండి.
లేకపోతే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ చలికాలంలో జర్నీస్ తక్కువ చేస్తే అంతే మంచిది. సో అది ఏమైతే ఏమి, మేమైతే కశ్మీర్కి వెళ్ళామండి. అండ్ కాళేశ్వర్ పీర్ మస్తాన్ వలీబాబా దర్గాకి కూడా వెళ్ళొచ్చేసాం. ఎంతో హ్యాపీగా అనిపించింది. తను వచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఇంత చిన్నోడిగా ఉన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని ఎత్తుకొని పెంచానండి వాడిని. అయితే ఇప్పుడేమో ఇంత పెద్దోడైపోయాడు. పిల్లలు ఎంతలో పెద్దవాళ్ళు అవుతారా అనిపిస్తుంది. అండ్ అక్కడున్నది కూడా ఒక అన్నయ్యే అన్నమాట. అండ్ ఇటువైపు ఉన్నదేమో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. సో పోయిన వీడియోలో షేర్ చేశాను కదా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు తప్పకుండా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సో అది మీకు కనుక నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే బ్యాడ్గా మాత్రం అసలు కామెంట్ చేయవద్దు. సో అది ఎందుకంటే మా నమ్మకం మాది కదండి. ఒక దర్గాకి వెళ్ళినప్పుడు మీరు కూడా అలా కామెంట్ చేయడం బాగుండదు, ఒకరిని హర్ట్ చేయకూడదు కదా. సో అది చెప్పాలనిపించింది మీకు. సో అంతే. అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను.